మీ ఇంట్లో కారుని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమారావి మామూలుగా ఆరోగ్యం అనారోగ్యం రెండు పాయింట్లు ఉంటాయండి మనకి జీవితంలో అది చిన్నప్పటి నుంచి ఏదో జలుబు దగ్గు తుమ్ములు తరచూ జ్వరం వస్తుంది లేదా కడుపులో నొప్పి వస్తుంది అన్నం అరగదు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అవేవో విటమిన్ డెఫిషియన్సీలు రకరకాలు వస్తూ ఉంటాయి మనతో పాటు మన పిల్లలకి వస్తాయి ఇన్లాస్కి వస్తాయి భర్తలకు వస్తూ ఉంటాయి ఇవన్నీ హ్యాండిల్ చేస్తాం జలుబులు అంటే ఏవో కషాయాలు అవి ఇవి ఇస్తాం పెద్దవాళ్ళు ఉంటే ఆ పసుపు అరగ తీసేయి లేదా కరకాయ అరగ తీసివేయి అలాంటివి చెప్తారు ఇవి బాగానే ఉంటాయి లేదా ఏ డాక్టర్ దగ్గరకో వెళ్తాం పీడియాట్రిషియన్స్ని ఉద్ధరిస్తాం రో వారం వారం తీసుకెళ్ళిపోతాం నెల నెల జలుబులు జ్వరాలు వస్తాయి పిల్లలకి సీజన్ మారినప్పుడల్లా రకరకాలు వస్తాయి వాటికి కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అయితే శారీరకమైన అనారోగ్యాలు ఇవి చిన్నవి కదా మనం మాట్లాడుకునేవి ఇవి కాకుండా కింద పడిపోవటము పళ్ళు పళ్ళు విరిగిపోవటము పెదలో పళ్ళు విరిక్కుపోవటము చేతులు విరిగిపోవటము కాళ్ళు విరిగిపోవటము మొహం ఎక్కడో పగలటము గడ్డం పగిలిపోవటము పిల్లలకి మన నుదురు మీద ఐబ్రోస్ పైన ఇక్కడ ఇక్కడ తగులుతుంటే గోడలు తగిలి కుట్లేయటము ఇవన్నీ కూడా పడుతూనే ఉంటామండి చిన్నప్పటి నుంచి కూడా మనము పడతాము మన పిల్లలతోటి పడుతూ ఉంటాం మనతో పడలేక మన అమలు మన పిల్లలతో పడలేక మనము బాధపడుతూ ఉంటాం ఇవన్నీ హ్యాండిల్ చేసేయచ్చు లు విరిగితే ఆరు నెలలు పడుకుంటాం లేదా పడుకోబెట్టి ఎవరికో పిల్లడికో భర్తకో ఇంట్లో ఉన్న ఇంకొకళ్ళకో సేవలు చేస్తూ ఉంటాం ఓ మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే ఇది ఒంటికి వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా కుదురుతుంది జనబాహుళ్యానికి కనపడుతుంది మనకి కాలికో చేతికో ఏదో వస్తే ఓ చేతి మీద మర్చింటే ఏంటండి మీ చేతి మీద మచ్చంది దీనికి ఫలానా డాక్టర్ ఉన్నాడని చెప్పేందుకు కూడా జనం కనపడతారు ఈ పై వాటికి బాగానే ఉంటుంది లోపల వచ్చే జబ్బులకి ఏం చేయాలి మానసికమైన అనారోగ్యాలు భయాలు బెంగలు అనుమానాలు రకరకాల హెల్యూసినేషన్స్ భ్రమలు ఇలా అయితే అలా అయితే అలా అయి ఇంకోలా అయితే అప్పుడు ఏమైపోతుందో అని ఊహించుకుంటూ ఉంటాం అమ్మో బయటికి వెళ్ళాడా పిల్లాడు పిల్లాడి బయటికి వెళ్తే వాడికి యాక్సిడెంట్ అయితే ఆ తర్వాత వాడిని ఎత్తురిపోతే ఒకవేళ కిడ్నీ చిరిగిపోతే పొట్టలో ఏదైనా అయిపోతే మొహం పగిలిపోతే వందలు ఆలోచిస్తాం ఈ వంద ఆలోచించిన తర్వాత మరణం దాకా వెళ్తుంది బుద్ధి ఈ భయానికి ఈ ఇంట్లో ఉన్న తల్లికి బీపీ వస్తుంది వామిటింగ్స్ గిమిటింగ్స్ అయిపోతాయండి వామిటింగ్స్ మోషన్స్ టెన్షన్ వల్ల అయిపోయేవాళ్ళు కోకొల్లలు అది ఎట్లాగో కనపడుతుంది ఈ టెన్షన్ తోటి పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేస్తాం నాకు భయం నాకు భయం అని చెప్తుంటారు మా అమ్మకి భయం నన్ను బయటికి పంపించదు అని చెప్పే మగపిల్లలు ఆడపిల్లలు నన్ను మీద ఉన్నంత మంది కనపడతారు మా అమ్మకి భయం మమ్మల్ని పంపించదు ఎక్కడికి తల్లుల భయాన్ని పిల్లలు హ్యాండిల్ చేయలేకపోతారు ఎవరి భయాన్ని వాళ్ళే హ్యాండిల్ చేసుకోవాలి ఇది లోక సహజమైనది అని గ్రహించుకోలేకపోతాం భయాలని బెంగలని వాటిని పోగొట్టుకోవాలి వీటితో పాటు ఇది ఇప్పుడు కొత్తగా కనపడుతున్న జాడ్యం ఏంటంటే హెల్యూసినేషన్స్ భ్రమలు వేరే ఏదో లోకం వచ్చేస్తుందని వేరే ఎవరో దిగొచ్చేస్తారని ఏదో అవుతుందని ఊహించుకుంటూ ఉండటం ఇప్పుడు లోక సహజంగా లేని ఒక విచిత్రమైన ఆలోచనలు మనకు వస్తూ ఉంటే ఇది సహజం కాదని గుర్తెరగాలి ముందు మనం ఇవి మనకి ఏ సమయంలో వస్తున్నాయి నేను ఎక్కువగా ఎప్పుడు భయపడుతున్నాను ఎందుకు భయపడుతున్నాను ఈ రెండు ప్రతి స్త్రీ ఆలోచించుకోవాలి మొదట ఇదండి చిన్నపిల్లల భయాలు కాదు పీరియడ్స్ వచ్చింది స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే మెచ్యూర్ అయిన దగ్గర నుంచి అలాంటి సమయాల్లో భయపడతారు కొంతమంది ఆడపిల్లలు భయాలు వస్తాయి ఎవరైనా అన్నెసెసరీగా అంటే అబ్యూజ్ చేసిన ఆ భయాలు కూడా పోవు ఎప్పటికీ జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది అది వాటిని పిల్లల దగ్గర కనుక అలాంటి భయాల్ని మనం చూస్తే వాటిని మాట్లాడిచ్చి పోగొట్టాలి పిల్లలు ఎవరినైనా చూసి భయపడుతుంటే అది శాశ్వతమైన భయంగా ఉండిపోతుంది కాబట్టి ఆ భయాన్ని పోగొట్టడానికి తల్లులు ఇంట్లో ఉండే మేనత్తలు పిన్నులు ఎవరైనా ఉంటే కజిన్స్ వాళ్ళు ట్రై చేసి పోగొట్టాలి టీచర్స్ కూడా కొంచెం ముందు చేయి ముందుకు వెయ్యాలండి ఈ విషయంలో ఒక పిల్ల ఎంతసేపు భయపడుతుంది సమాధానం చెప్పదు తలకాయ దించుకుంటుంది యాక్టివ్గా ఉండదు అంతకుముందు బాగానే ఉండేది సడన్గా మెతగ్గా అయిపోయింది ఎందుకు అయిపోతుంది పిల్ల ఏమైంది దీని లైఫ్లో వచ్చిన మార్పు ఏంటి అది ఇంట్లోదా బయటదా ఆ అమ్మాయి లోపలే ఏదైనా భయం వచ్చిందా ఏదైనా వేరే వ్యక్తుల వల్ల కలిగిందా అనేది కనుక్కోవాలి తెలుసుకోవాలి ఇది పిల్లల విషయంలో చేస్తాం భయాలు మనకి కలుగుతున్నాయి అనుకోండి మిడిల్ ఏజ్లో కొన్ని భయాలు వస్తాయి ఇప్పుడు చిన్నపిల్లలకి పద్నాలుగు పదమూడేళ్ల వయసులో టీనేజ్లో వచ్చే భయాల గురించి చెప్పుకున్నాం ట్వంటీస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చేసరి జీవితం పట్ల భయం జీవితం పట్ల అభద్రతా భావం ఉద్యోగం రాలేదు నా చదువుకు తగిన ఉద్యోగం రాలేదు భర్త ఎట్లాంటి వాళ్ళు వస్తారో వాళ్ళు ఎవరి మొగుడో తంత మన మొగుడో ఎలా ఉంటాడో అని మగవాళ్ళని నమ్మకపోవటం ఈ భయాలు ఇవి కూడా వీటన్నిటికీ ఏంటంటే మాట్లాడి తెలుసుకోవాలి ఇప్పుడు మనకి భయం ఉందనుకోండి మామూలుగా అంటే మన భయాల్ని కొట్టిపారేసే వాళ్ళు కాక కొంచెం తర్కంతో ఆలోచించి సమాధానం చెప్పగలిగే వ్యక్తుల్ని ఎన్నుకోవాలి మన చుట్టుపక్కల ఉన్న సమాజంలోనే గ్యారంటీగా ఉంటారండి మన అమ్మకి తెలీదు మన నాయనమ్మకి తెలిసి ఉండొచ్చు మన మేనత్తకో మన పక్కింటి ఆంటీకో ఖచ్చితంగా తెలుస్తుంది మనం వ్యక్తులు చూస్తూ ఉంటాం కదా వీళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు వీళ్ళు మాట్లాడితే మనకి భరోసాగా ఉంటుంది అని అనిపించిన వాళ్ళతోటి భయాన్ని వ్యక్తపరచండి ఆ లోపల ఉన్న భయము చిన్న చుక్కగా స్టార్ట్ అయ్యి పెద్ద గొయ్యిలా మారి చివరికి అయిపోతుంది అది దాంట్లోకి దిగిపోవటమే ఎప్పుడు ఉండదమ్మా దిగడమే ఉంటుంది దిగుడు బావులు అంటారు వాటిని దిగుతారు ఎక్కలేరు ఆ మెట్లు పైకి ఎక్కటానికి పనికిరావు ఎప్పుడు నూతుల్లోకి దిక్కూడదు ఆ నుయ్యి మన మనసులో ఏర్పరచుకోకూడదు ఏర్పడుతున్నటువంటి చిన్న బిందువుని బిందు ప్రమాణంలోనే పోగొట్టుకోవాలి ఇవి ఇవి కాకుండా మిడిల్ ఏజ్ భయాలు పిల్లల సెటిల్మెంట్ల పట్ల పిల్లల పెళ్ళిళ్ళ పట్ల భయాలు రకరకాలు పిల్లలు రేపొద్దు నాతో సరిగ్గా ఉంటారో ఉండరు పక్కింటి పిల్లవాడు వాళ్ళ అమ్మని సరిగ్గా చూడలేదు వదిలేసి వెళ్ళిపోయాడు వీళ్ళకి ఏమి పంపు డబ్బం ఇచ్చడు వాళ్ళని చూడ్డు ఆవిడికి అనారోగ్యం వచ్చినా నేనే దిక్కు నా పిల్లాడు ఏం చేస్తాడో అని ఉన్న పిల్లాడి పట్లే భయం భయంగా ఉంటుంటుంది లోక్ సహజంగా అలా ఎప్పుడు జరగదండి ఎవరి జీవితం వాళ్ళది ఇలాంటి భయాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయాలి ఇంకొకళ్ళు ఉంటారు బాబోయ్ మగపిల్లలతో చాలా కష్టం నీకు ఇద్దరు మగపిల్లలే జాగ్రత్త అని చెప్తుంటాం ఆడపిల్లలతో చాలా కష్టం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పిల్లల్ని జాగ్రత్త అని చెప్పేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ధైర్యం చెప్పడానికి పోయి భయపెడుతుంటారు మనకు అసలే ఉన్న భయాలకి ప్లస్లు పెడుతూ ఉంటారనమాట అనమాట ఎప్పుడు మైనస్ ని తీసుకోవద్దు మీ బుద్ధిని మీరు బేరీస్ వేసుకోండి వివరంగా పిల్లలతోటి మాట్లాడండి కంపెనీయర్ భర్త కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కాని ఉంటే మీ భయాలని విశదంగా వాళ్ళ ముందు చెప్పండి అవతల వాళ్ళు కొట్టిపారేస్తుంటే వీళ్ళు కాదు కొట్టిపారేసే వాళ్ళు కాదు మనకి సోదాహరణంగా చెప్పగలిగే వాళ్ళు కావాలి మీ భయాన్ని పారద్రోలే వాళ్ళని వెతకండి లేదా మన వల్ల కాదండి నేను వెతకలేను ఎవరికి చెప్పినా ఇంతే అంటే మీ భయాన్ని మీరే పారద్రోలండి ఈజీ మెథడ్ తోటి ముందు నా మీకు ఎందుకు భయం దేనివల్ల మీరు భయపడుతున్నారనేది రాయడం మొదలు పెట్టండి రాసేసరికి సగం బరువు తీరిపోతుందండి ఇది చాలా సులువైన మార్గం ట్రై చేసి చూడాలంటే అబ్బాయి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉత్తరాలు కూడా రాయలేదండి నేను రాయలేను అంటే చిన్నప్పటి నుంచి ఏం చేసామండి మనం చిన్నప్పుడే మనకు తెలుసా యాభై ఏళ్ళు వస్తాయని ఇప్పుడు రాలా ఆటోమేటిక్గా వచ్చింది కదా అట్లాగే వస్తుంది ట్రై చేసేయండి దీని భయాన్ని పోగొట్టుకోండి తర్వాత ఈ మిడిల్ ఏజ్తో పాటు మ్యానోపాజ్ వచ్చేసరికల్లా కొత్త కొత్త భయాలు వస్తాయండి పాటు డెలివరీ అయినప్పుడు కూడా కొన్ని భయాలు వస్తాయి కొంతమందికి పిల్లల్ని ఎత్తుకుంటే పడిస్తామని భయంగా ఉంటుంది మేడం ఎట్లెక్కుతుంటే పడిపోతామనిపిస్తుంది ఎక్కడైనా బ్యాల్కనీస్లోకి వెళ్తే నేను పిల్లాడు ఇద్దరం పడిపోతామనిపించేస్తుంది డెలివరీలప్పుడు ఒక అదటికి గురైనప్పుడు వస్తాయి ఇలాంటి భయాలుంటే డాక్టర్స్ దగ్గర కానీ సైకాలజిస్టుల దగ్గర కానీ థెరపిస్టుల దగ్గర కానీ లేదా అక్కయ్యలు అత్తయ్యల దగ్గర కానీ ఎక్స్ప్రెస్ చేసి భయాన్ని పోగొట్టుకోండి మానసికమైన ఆరోగ్యం చాలా ముఖ్యమైనది జీవితానికి శారీరక అనారోగ్యానికి డాక్టర్లు దొరుకుతారు మానసిక అనారోగ్యం ముందు అసలు అది మనకి జబ్బు మనం ప్రాబ్లంలో ఉన్నవని తెలుసుకోవాలి మనం అది తెలియజేయండి ఎవరికైనా మీకు ఇలాంటి సమస్యలు ఉంటే వాటిని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సైకిస్ట్ దగ్గరికి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం ఏమీ తప్పు కాదమ్మా అది ఏదో పిచ్చిగా పిచ్చివాళ్లే వెళ్తారు లాంటి భ్రమల్లో ఉండకండి అది చాలా వెనకబడిన ఆలోచన మనకి లోపల ఒక సమస్య ఉంటే ఒక ముళ్ళు మనసులో ఉంటే దాన్ని మొత్తం ముళ్ళుని తీలేకపోతే ముక్కలు ముక్కలు చేసైనా బయటికి తీసేయాలి ముళ్ళుని కనుక బయటికి తీసామా మనసు ప్రశాంతంగా ఉంటుంది జీవితం హాయిగా వెళ్తుంది మీతో పాటు మీ మిగిలిన వాళ్ళ జీవితం కూడా మన కుటుంబ సభ్యులంతా హాయిగా ఉండద్దా మనతోటి మనం ఒకళ్ళు హాయిగా ఉండాలి ఒకటి వాళ్ళు కూడా హాయిగా ఉండాలి కదా వాళ్ళు మనం భరించాల్సి వస్తారు మన భయాలతో పాటు కాబట్టి ఇలా ఆలోచించండి ఏ రకమైన మనసులో భయాలు బెంగలు ఉన్నా వాటిని ఎక్స్ప్రెస్ చేసి బయటికి వెడలగక్కి భయాన్ని పోగొట్టుకోండి లోపల దాచిపెట్టుకుని అదలా ఉంచి 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 నూతులుగా చేయబోకండి జాగ్రత్త పడండి